జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీలుక మధుసూదన్ రెడ్డి అన్నారు. వైసీపీ నాయకులు వాలంటీర్లను ఉపయోగించుకొని ప్రజల డేటా దొంగిలిస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగానే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 29,000 మంది మహిళలు మిస్ అయినట్టుగా కేసులు నమోదు చేశారన్నారు. ఈ వ్యవస్థపైన జనసేన పార్టీ తరపున కోర్టుకెళ్తామంటున్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీలుక మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట, జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లపై చేసిన ఒక మాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. అదేవిధంగా వాలంటీర్లు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టడం జరిగింది. అంటే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు అర్థాలు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీలుక మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, వారి మాటల్లో నాకు తెలుసుకున్నాం. అలా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అన్నారు, దానిని ఇట్లా వైసీపీ నేతలు ఎందుకు ఇలా చిత్రీకరిస్తున్నారు, ఈ మాటల్ని వక్రీకరిస్తున్నారు, మీరు కొంచెం డీటెయిల్స్గా దీని గురించి. ఈ రాష్ట్రంలో 29 మిస్సింగ్ కేసులు, మహిళలు మిస్ అయ్యారు, 29 కేసులు నమోదయ్యాయి, 29,000 కేసులు నమోదయ్యాయి. అది నిఘు వర్గాల ద్వారా నాకు తెలిసింది. అది మిస్సింగ్ అయ్యే కేసులు కావడానికి కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ. ఇళ్లలోకి వెళ్ళి ప్రజల నుంచి డేటా సేకరించి ఒంటరి మహిళలు ఎక్కడున్నారు, ఎవరైనా భర్తలను వదిలేసిన మహిళలు ఎక్కడున్నారు, ఇవన్నీ కూడా ఒక డేటా సేకరించి ఇదంతా కూడా వైసీపీ నాయకులకు ఇస్తున్నారు, దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని అన్నాడు. తప్ప ఇది వాలంటీర్లు చేస్తున్నారు అన్నలా ఆయన. ఎక్కడా కూడా వాలంటీర్లు కొందరు చేశారు, కొన్ని మేము చూసాం, నిన్నటి పేపర్ క్లిప్పింగ్ అన్ని కూడా నేను చూపించాను ఆయన్ని. వాలంటీర్లు కొందరు, అందరూ దుర్మార్గులని చెప్పలే వాలంటీర్లనే. వాలంటీర్లు సేకరిస్తున్నటువంటి డేటా వలన వైసీపీ నాయకులు ఈ విధంగా చేస్తున్నారు, ఇది తప్పు. వాలంటీర్లు డేటా సేకరించకూడదు, మంచిది కాదు. ఇది ఎక్కడా జరగలేదు దేశంలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. అంటే వ్యక్తిగత డేటా అంటే మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మన కూతుర్లు ఎక్కడ చదువుతున్నారు, మన అబ్బాయిలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడుంటున్నారు, ఇవన్నీ డేటా తీసుకుంటున్నారు. ఈ విధంగా జరగడం వల్ల, తీసుకోవడం వల్ల అది మిస్యూజ్ అయిపోతుంది. డేటా అంతా కూడా వైసీపీ నాయకులు సేకరించి సంఘ విద్యోగశక్తులకు ఇస్తున్నారని చెప్పేసి చెప్పి దానివల్ల మహిళలకు ఇబ్బంది అవుతుంది రాష్ట్రంలో. మన మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి అంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆయన మహిళలకు సపోర్ట్ చేశారు. మహిళా లోకానికి ఆయన మద్దతు తెలిపారు. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలి, ఈ విధంగా దుర్మార్గమైన చర్యలకు బలపడుతుంది వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి వైసీపీ నాయకులు అని చెప్పేసి ఆయన తెలిసారు. దాన్ని వాలంటీర్లను ఏదో అన్నట్లా, వాలంటీర్లు ఏదో చేపిస్తున్నట్లా వక్రీకరిస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. వాలంటీర్లను వక్రీకరించుకు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన వాలంటీర్లే కదా, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు నియమించినటువంటి వాలంటీర్లు కదా. దానికి ఏం చేస్తున్నారు, వాళ్ళని రెచ్చగొట్టి మిమ్మల్ని ఈ విధంగా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి రెచ్చగొట్టి ఈ విధంగా ధర్నాలు చేసుకుంటూ దిశభవన్ కోసం ఇది ఏమైనా చర్య చెప్తా ఉన్నా వైసీపీ నాయకులకు. మీరు వాలంటీర్ వ్యవస్థలు లోపాలు ఎత్తు చూపాడు ఆయన. వీలైతే రెట్టిఫై చేసుకుని అంతేగాని ఈ విధంగా వాలంటీర్లు రెచ్చగొట్టుకొని మీరు ఇట్లా దిష్టి బొమ్మలు తగలబెట్టే ముందు మేము కూడా రోడ్లకు రావాల్సి వస్తుంది, మాకు చేతగానే దిష్టి బొమ్మలు తగలబెడతాం, మేము ధర్నాలు చేయగలం, మేము కూడా రాష్ట్ర రోగాలు చేయగలం, మేము చేతగానే ఏం కాదు. మేము పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా చెప్పారు, ఆయన మాట కట్టుబడి ఉన్నా అని చెప్పారు. ఏమి, ఈ రాష్ట్రంలో మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత జనసేన పార్టీ తీసుకుంది కాబట్టి ఆయన ప్రజలంతా అప్రమత్తంగా ఉండని చెప్పి తెలియజేశారు, దానికి కట్టుబడి ఉన్నాడు ఆయన. అలాగే ముఖ్యంగా చూసుకుంటే వాలంటీర్లకి ఒక ఎమ్మెల్యే నిన్న సన్మానం చేసి కాళ్ళు కడిగిన సన్నివేశం అయితే మనం చూసినాం. అంటే వాలంటీర్లు ఒక ఎమ్మెల్యే చేత కాళ్ళు కడిగించుకునేంత పనులు ఏం చేస్తున్నారో వాళ్ళు, అంటే దీనికి అర్థం ఏంటి? వాలంటీర్లకు కాళ్ళు కడిగి వాళ్ళకు చేసుకుంటున్నారంటే ఒకటే, వాళ్ళు వాలంటీర్లతో ఊడికి చేయించుకుంటా ఉన్నారు. 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చి నెలకు 5,000 రూపాయలు డబ్బులతో ఎవరైనా కానీ ఫ్యామిలీలు మనకు ఫ్యామిలీలు జరుగుతాయి చెప్పండి, వాళ్ళు బీటెక్లు డిగ్రీలు చేసి వాలంటీర్లు 5,000 రూపాయలు శాలరీలతో వాళ్ళు బతకగలరా? వాళ్ళతో ఊడికం చేయించుకుంటున్నారు, వాళ్ళతో ఊడికం చేయించుకునే కోసం, వాళ్ళని ప్రసన్నం చేసుకునేందుకోసం ఇలా ఎత్తుగడలేస్తూ ఉన్నారు వాలంటీర్లు కూడా. యువకులు కూడా ఆలోచన చేయాలి, మీరు కూడా ఈ వైసీపీ మాయలో పడద్దని మరి మిమ్మల్ని ఉపయోగించుకుంటా ఉన్నారు వాళ్ళు. ఇట్లా కాళ్ళు కడిగి ఏంటి కింద ఏం చేశారని కాళ్ళు కడతారు చెప్పండి. వాళ్ళు కార్యకర్తలను వాళ్ళు నియమించుకొని కొందరిని వాళ్ళకి కాళ్ళు కడిగి జిమ్మికులు చేస్తూ ఉన్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అట్లా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని కూడా చూశాను నేను టీవీలో కూడా చూశాను. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన ముందే జిమ్మికులు ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఇటువంటి జిమ్మికులంతా ప్రజలు నమ్మరు, వాలంటీర్లు కూడా అర్థం చేసుకుంటారు నాకు తెలిసి. అర్థం చేసుకోండి, మీరు కూడా మీ జీవితాలు మీరు నాశనం చేసుకుంటారు. 5,000 రూపాయల కోసం ఒక డేటాను అంతా కలెక్ట్ చేసి ప్రజలకు వాళ్ళ కుటుంబంలో ఉన్న రహస్యాలన్నీ మీరు కలెక్ట్ చేసి ఈ వైసీపీ నాయకుల చేతుల్లో పెడతా ఉన్నారు. మీరు ప్రజలు ఇబ్బందులు పడతారు భవిష్యత్తులో, ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా ఈ వైసీపీ మాయలో పడద్దని చెప్పేసి, ఎందుకంటే
పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉండేది మహిళలను మనం అండగా ఉండాలి ఈ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరగకూడదు అన్యాయాలు జరగకూడదు వారి కుటుంబాలను మనం ఆదుకోవాలి మహిళలకు అండగా ఉండాలని చెప్పేసి ఆయన ఈ విధంగా చెప్పారు అదే విధంగా మనం ఎన్నో మన కుటుంబంలో ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో బాధలు ఉంటాయి అవన్నీ వాలంటీర్లకు ఏమవసరం అంటే ప్రతిది ఈయన కొడుకు ఆవులు చదువుతున్నాడు ఎక్కడ చదువుతున్నాడు ఏ కాలేజీలో చదువుతున్నాడు వాళ్ళ కూతురు యాకలో యాకలో చదువుతుంది ఎంత ఫీజు కడతా ఉన్నాడు ఏం చేస్తా ఉన్నారు ఆయన ఎక్కడెక్కడ అవసరమా చెప్పండి ఇవన్నీ కూడా ఇది తప్పు ఇదంత డేటా సేకరించకూడదు ఎందుకంటే అవి బాగోగుడు మనకు శాస్త్రం ఉంది పూర్తి పూర్వకాలంలో కూడా సంసారం గుట్టు వ్యాధి రట్టు ఉంది ఎందుకు సంసారం గుట్టుగా పెట్టుకుంటాం మన సంసారం ఎవరికి తెలుగు గుట్టుగా మనం ఎందుకంటే మనం జరుపుకోవాలి వ్యాధి ఎందుకు రట్టు చేయమంటాం ఎవరైనా ఏమైనా మెడిసిన్ ఉంటే చెప్తారు ఆడ ఏదో వ్యాధి ఉంటే అటుకో మెడిసిన్ ఇస్తారు దానికి సంసారం గుట్టు వ్యాధి రట్టు అంటారు మన సంసారం అందరూ తీసుకుపోయి ఈ వాలంటీర్లు సేకరించి ఈ వైసీపీ వాళ్ళు చేరేస్తూ ఉన్నారు అది తప్పు దాన్ని ప్రజలు కూడా ఇవ్వద్దని చెప్పి మీ యొక్క డేటా ఇవ్వద్దని చెప్పేసి మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ముఖ్యంగా చూసుకుంటే నిన్నటి రోజున మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడుతూ ఆడపిల్లలు బయటికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తాళి కడతారో అని భయపడుతున్నారు అని అంటున్నారు అంటే వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా మహిళలకు అయితే రక్షణ ఉందంటారా గుడివాడ అమర్నాథ్ ఒక వెదవ తిక్కతిక్క కూతురని కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ గారు మహిళలకు అనుకూలంగా మాట్లాడితే వీళ్ళు జీర్ణించుకోలేక మనం చూసాం ఎక్కడ చూసినా మహిళలు నిన్న చూసాం ఏలూరులో దండోపదండాలకు ఎదురొచ్చి ఆరతులు పడతా ఉన్నారు ఆయనకి అటువంటి వ్యక్తిని పెట్టుకుని ఇటువంటి బుద్ధిలేని వెదవులంతా కూడా ఇటువంటి కూతలు కూసుకుంటూ మహిళలు కూడా చైతన్యవంతులు ఆంధ్రప్రదేశ్ అన్ని గమనిస్తూ ఉంటారు ఆయన మహిళలకు అండగా ఉంటారు మహిళా లోకాన్ని చైతన్య వరుస పరచాలి ఇటువంటి వైసీపీ దుర్మార్గాన్ని మనం అడ్డుకోవాలని చెప్పేసి ఆయన మహిళలకు అండగా నిలబడ్డాడు కాబట్టి అటువంటి వ్యక్తి మీద ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన చేయడం తప్పని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ కూడా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మనిషి ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఆలోచన చేయాలి ఈ వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు ఒక్క జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వస్తేనే జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే మహిళలకు భద్రత కలుగుతుంది అనే ఏకైక నినాదంతో ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగింది అంతేగాని ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు సామాన్యులకు భద్రత లేదు ప్రజలు అధోగతి పాలైపోతూ ఉన్నారు ఏది డెవలప్మెంట్ కూడా లేకుండా అయిపోతుంది ఈ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే మహిళా లోకానికి భద్రత కలుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అంటే మనం నిత్యం చూస్తుంటాం ఏదో ఒక రకంగా ఏదో ఒక పేపర్లో వాలంటీర్ల ద్వారా మోసపోయిన వాళ్ళ యువతలు వాలంటీర్లు రేప్ చేశారని కానీ వాలంటీర్లు డబ్బులతో పారిపోయారని కానీ అని చాలా వరకు చూస్తున్నాం మళ్ళీ ఇలాంటి వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం ఎందుకు వెనకేసుకొస్తుందంటారు నిన్న నేను చిన్న పేపర్ క్లిప్పింగ్లు చూసా చిన్న టీవీలో చూసా ఎక్కడ చూసినా వాలంటీర్లు ఎంతోమంది అసలు చాలా అమ్మాయిల్ని మేము దాడులు చేశారు చాలామందిని బెదిరిస్తున్నారు మహిళలు అని చెప్పేసి ఎన్నో కేసులు బుక్ అయ్యాయి ఇవన్నీ వదిలేసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ముఖ్యంగా చెప్తాను వాలంటీర్ వ్యవస్థ మీద ఒకటి ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గం చర్య ఏమంటే వాళ్ళ డేటా ఎక్కడా లేదు ప్రతి ఎక్కడైనా వాలంటీర్ ఉంటే వాళ్ళ డేటా పోలీస్ స్టేషన్లో ఉండాలి ఎస్పీ ఆఫీస్లో ఉండాలి కలెక్టర్ ఆఫీస్లో ఉండాలి ఎందుకంటే ఎవరండి వాళ్ళు అసలు ఏం సంబంధం అండి వాళ్ళు ఇంటి కుటుంబాల్లో చొరబడి డేటా అడగడానికి ఎవరు వాళ్ళకి ఏ ఎవరు ఇచ్చిన తర్వాత ఎన్నో దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వాళ్ళు చర్యలు చేస్తూ ఉన్నారు ఎన్ని పేపర్ చూస్తూ ఉన్నాం నిన్న ఒక వాలంటీర్ చూసాము దొంగ నోట్లు పంచాడు ఉంది దొంగ నోట్లు కూడా చాలామంది చేశారని చెప్పేసి వేరే పెన్షన్లలో పేపర్లో వచ్చింది కేసు నమోదైంది ఒక అమ్మాయిని కడుపు చేశారని చెప్పి కేసు నమోదైపోయింది రేపు కేసులు నమోదవుతూ ఉన్నాయి దౌర్జన్యాల కేసులు నమోదవుతూ ఉన్నాయి ఒక మన అంగన్వాడీ టీచర్ మీద ఒక వాలంటీరు దాడి చేస్తూ ఉన్నాడు ఇటువంటి దుర్మార్గమైన చర్యలను చేస్తూ ఉంటే అటువంటి వారిని అటువంటి దుర్మార్గులందరినీ పెట్టారని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కానీ అందరినీ అనలేదు ఇప్పుడు 100 మంది ఉంటారు 100 మంది తప్పుడులు ఉండరు కదా దాంట్లో 10 మంది 20 మంది తప్పుడులు ఉంటారు వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థ నాశం ఇంకోటి ఇటువంటి క్రిమినల్ ఉన్న వాళ్ళు వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే ఇంకోటి జరిగేది కాదు కాబట్టి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ రాంగ్ రూట్ పట్టింది కాబట్టి దీని మీద మేము కోర్టుకు కూడా పోతామని తెలియజేస్తాం వెంటనే ఈ వ్యవస్థ మీద కోర్టుకు కూడా వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ మేము కోర్టుకు కూడా వెళ్తాం తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటే చర్యలు తీసుకునే విధంగా న్యాయస్థానంలో మేము ఒక ఫైట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అయితే కేవలం వాలంటీర్ వ్యవస్థ ద్వారా కేవలం వైసీపీ నాయకులు లబ్ధి పొందుతున్నారు వారి డేటాను తీసుకెళ్లి వాళ్ళు ఇస్తున్నారే తప్ప వాళ్ళు చెప్పిన పని అయితే వాళ్ళు చేస్తున్నారు అని అయితే దానిలో అర్థం అదే అని అంటున్నారు అలాగే వాలంటీర్ల వ్యవస్థ పైన అయితే మేము పూర్తిగా కోర్టుకు వెళ్ళి న్యాయ విచారంగా న్యాయంగా పోరాడతామని అయితే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి గారు అంటున్నారు అలాగే వైసీపీ ప్రభుత్వంలో మహిళలపైన కూడా తీవ్రంగా అన్యాయం జరుగుతుంది వారి మీద దాడులు మరింతగా పెరిగిపోయాయని అయితే ఆయన మాటల్లోనే విన్నాం కెమెరామెన్ శర్మతో విజయ్ ప్రైమ్ న్యూస్ అనంతపురం